వారికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీంద్రని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒకటే అడుగుతున్నా, నేనే సర్వశక్తిమంతుడైతే నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి, మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి, కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే ఆఖరి జ్వాల పైకి లేవాలి 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంత మంది వచ్చారు, మహానేత వైఎస్ఆర్ పోతే ఎంత మంది వచ్చారు, ఈ రవీంద్ర పోతే ఎంత మంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు, దొంగేడు ఏడుస్తూ డ్రామాలు ఆడిన ఒక్కొక్కడికి దా 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 దరువే. మీరేంట అలా చూస్తారు, వహించండి. పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఆ తెలుగువాడి పేడ వదిలిపోయినది, కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహము లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను యమలోకమును వదిలిపోయేదా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్. చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలో కృంగి కృశించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి. లేవాలి అని పిలిచాం, బరేల్ గ్రౌండ్ కెళ్ళాల్సిన వాడు బౌన్సర్ల తిరిగి వచ్చాడు. వారిని పొత్యం గుట్కా గంజాయి తిన్న నోరు రైతే దీనికి అంత పవర్ లేదు. చూసావా, నా పంచేనా మాట అంటలేదు, ఆ అన్న బతికిస్తాను రా, నన్ను కొట్టం కదా రే. బీహార్ కా బచ్చా చేర్ కలిగాడే ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారా నీకు, పాపిస్తు బిడ్డ మంట చేయమని పంపిస్తే ఎంచక్క మందేసి అమ్మాయితో డింగిచ్చగా చేసి అనవలేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు, డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలే నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మెకల్టు. మీరు చెప్పినట్టు వాడు బతుకున్నది నిజమైతే వాడి తాలా తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషివా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ లేదు, మార్నింగ్ లేదు, పెడే ఫోను తెలుగులో ఎన్ని పూతులు ఉన్నాయా, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు సార్? కానీ సార్ త్వరగా రండి, అందరూ వెయిటింగ్. వన్ సెకండ్. చచ్చిబతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా ఎక్కడికి పీపే ఇయ్యే అనాలండి. ఏదో ఎక్కడికెళ్ళాలి? చాంబర్. చలో చంబ్. అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా, గారు మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్నీ కోల కొడుతున్నారు.
can take the tough man. What? If you have any doubt. Abne. Kapanka. Hello, sir. Pallu baaja rutna hai. Hanulu, excellent. Is generally disturbance. Martel te velra vallu. Chupinchas chupiste. Moskun veli potaru. Documents where? Iwan kutan ko ando kotlo kethare ho. Aunre. Sodari sodar man lara. ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్ కానీ మీరు కోర్టుకి వెళ్ళినా ఏం పీకలేరు మీరే అలాగంటే మాకు ఇంకా దిక్కేవరయ్యా మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా What are you doing? Are you cheating me? ఇప్పుడు చీటింగ్ తర్వాత బీటింగ్ మాస్ దరు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి ఉమ్మేంటే వదలొద్దు ఒక్కడ కూడా పిల్లాడు లాంటి మీరు సడన్ గా అన్నాసర్ అయిపోయారండి సార్ సూపర్ సార్ సూపర్ అలా పొగడగా రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన ఆ మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట వచ్చింది ఎన్ని సార్లు చెప్పాలరా నా నోటి కంటే పవర్ లేదని కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తారు చూడండి ఫైలు రా రాలేదే ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా హోమ్ మినిస్టర్ రా ఏంటి మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారు నేను నిన్ను చంపడం ఏంటి మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా పుత్తుతనే నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు అధ్యక్ష ఈ కత్రిగాళ్ళు సంబంధించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం ఏంటి కష్టపడి సంపాదించారా కూలి పని చేశారా రిక్షా తొక్కారా రాళ్ళు కొట్టారా హోటల్ పోసారా జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా మీ అందరికి ఒక్క వారం టైం ఇస్తున్నా లేకపోతే ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోతే ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాళ్ళ వంకే చూస్తున్నావు మనిషి ఆదాయం అని డౌట్ నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు గొర్రివి దయ్యాన్ని రెడిక్యులస్ ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా ఎగరని 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 ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం ఆవిడ కడుపుతా ఉంది సార్ ఐదన్నారు సార్ సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్ అంబులెన్స్ చెడిపోయింది సార్ ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్ బాబాయ్ అసెంబ్లీకి హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్తే ఏమైనా ప్రాబ్లమా అది ఆలోచిస్తారండి బాబాయ్ ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఇక్కడ ఏదో ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా రండి 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 చెప్తాం ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అన్ని రకాలుగా సేఫ్ ఏ బాబాయ్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ హోమ్ మినిస్టర్ చేత తమలు తిన్న అరగంట అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాల్లో ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు ప్రజలు కొంచెం ఉపయోగపడంరా రవీందర్ నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలిరా నా పెళ్లి అని ఊరుకోండి బాబాయ్ పెళ్లి ప్రేమిత
చాలా చివరి కొరగ తీరకుంటారే పోయావా రాజా కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడురా ఇక్కడే ఎక్కడ తిరుగుతూ ఉంటాడులే ఆత్మైపోయి ఈగలను దోమలను వస్తావనుకుంటే మనుషులే వచ్చావా ఆత్మ ఏంట్రాని ఎంకమ్మ బతికే ఉన్నా మనసులో ఉన్నాని మాయచ్చే ఆత్మరాజే అమ్మవా శ్వేత ప్రేమించిన వాడు పోయాడు దాన్నేమో వీడి పెళ్లి చేసుకుంటున్నాడు నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్ ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్ విద్యాకుటి ఈ మూమెంట్ చెయ్యి చేరా ఆ ఒరే అది మూమెంట్ కాదురా పనిష్మెంట్ ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చెప్పలు టపటప టపటప పగిలిపోతాయిరా ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు మీకు కావాల్సింది మూమెంట్సేగా మ్యూజిక్ స్టార్ చూడన్నా లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హట్ అయిపోయి నీ పెళ్లి కడ్డుపడ్డాడు ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిరగంబోధిని యాగం చేయించాను కన్ఫర్మా నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న తేడా వస్తే దాంతో కొట్టు నాన్న చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న అయ్యో సగన యగన రగన సగన జగన రగన సగన తగన రగన సగన తగన పగన సగన తగన పగన గగన పగన జగన రగన సగన యగన రగన సగన తగన రగన సగన తగన పగన సగన తగన పగన గగన తొందరగా రెడీ అవ్వు హాయ్ గర్ల్స్ హే శ్వేత బేబీ ఇదిగో అమ్మాయి ఐ లవ్ యూ సేమ్ షాక్ సేమ్ రాజా దా రాజాగారు బతుకొచ్చినా అరే గుడ్డి చెప్ప నువ్వు అరవాల్సింది ఆ పిల్లలు లేపబోతున్నాడని రా వాళ్ళు వచ్చామని లేపుకోబోతున్నానా శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాదు చెప్తే లేదయ్యా చిన్న పలకరింపు చెమ్ము శాస్త్రి గారు కులాసాయనా ఏమైందిరా నీ పెళ్లి పెటాకులైందిరా ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా వాడు బతికి బుల్లెట్ లా వచ్చి రాకెట్ లా దాన్ని తన్నుకుపోయాడు రా ఛాన్సే లేదు నిత్యమేనన్ గురుజీ 5654 లోపల ప్యాసింజర్ అగుబల్లా నీక తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా వాళ్ళు చెక్ చేస్తున్నామనా దొరికాడా వాడు దొరక్కుండా వెళ్ళిపోతాడానా నువ్వు వచ్చేసరికి రెండు గిఫ్ట్లు ఒకటి వదినమ్మ రెండోది వాడి శివం
అక్వేరియంలో ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయేవంటన్నా చివరగా నాకు చిట్టు కోరికుందన్నా కోరుకోరా బాయ్ ఓ విజిల్ వేసుకొచ్చా విజిల్ చిన్న పోరాను అరా బాయ్ విజిల్ వేసేమోసరా వేసుకో శ్వేత నాదే నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు ఈ హెలికాప్టర్ ఏంటి కమాండర్స్ ఏంటి చచ్చిపోయాడు మళ్ళీ బతి రావటం ఏంటి అసలు ఏం జరిగిందంటే అది మానవా అదొక దేవ రహస్యం నీవు చెప్పాలనుకున్నా నోరు పెకలదు మాట బయటికి రాదు రాజుగారు ఏం చెప్పకుండా పైలట్ తో మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నేను ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ ని మినిస్టరా ఆంధ్రాలో మినిస్టర్ అవడం అంత ఈజీయా నాకేదో డౌట్ గా ఉంది ఇదిగో పైలట్ సార్ బండి వెనక్కి దింపుతుంది దింపేద్దాం ఓకే ఇక్కడ ఆ హార్బర్ రోడ్ దగ్గర ప్లీజ్ దింపొద్దు అమ్మా ఇన్నాళ్ళకి తిరిగి వస్తే కాంగ్రెస్ వాళ్ళు కిస్ ఇవ్వాలి కానీ సిబిఐ వాళ్ళగా క్వశ్చన్లు ఏంటి క్వశ్చన్లు అజయ్ నిన్ను నిన్ను రాజా అమ్మా యు నో హౌ మెనీ రిక్వెస్ట్స్ ఇన్ ది డాన్స్ ఫ్లోర్